ఇది ఒక రకంగా మంచి న్యూస్ మొన్నటి వరకు జాతీయ రహదారులపై టోల్ గేట్స్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉండేది ఒక్కొక్క వాహనం టోల్ డబ్బులు చెల్లించి రసీదు తీసుకుని చేంజ్ తీసుకుని దాటడం ఫలితంగా పండుగ సీజన్లలో అయితే భారీగా క్యూ లైన్లు ఆ తర్వాత ట్రాఫిక్ జామ్ ఇటువంటి టైం వేస్ట్ వ్యవహారాలు ఎన్నో ఉండేవి ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రవేశపెట్టినటువంటి విధానమే ఫాస్టాగ్ ఇది విజయవంతమైందనే చెప్పాలి ప్రతి వాహనంపై ఉండే ఆ ఫాస్టాగ్ స్టిక్కర్ను టోల్గేట్ కెమెరాలు ఆటోమేటిక్గా స్కాన్ చేసి కావాల్సిన పేమెంట్ని తీసుకుంటాయి ఇదంతా సెకండ్ల వ్యవధిలో జరిగిపోతుంది ఫలితంగా టోల్గేట్స్ వద్ద ట్రాఫిక్ అనేది తగ్గింది వాహనం కూడా టోల్ గేట్ దాటేందుకు కేవలం ఒక నిమిషం కూడా పట్టని పరిస్థితి ఇప్పుడు మరో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతోంది కేంద్ర రోడ్డు రవాణా సంస్థ త్వరలో టోల్ గేట్లను తొలగించనున్నారట ఈ విషయాన్ని లోక్సభలో స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు భవిష్యత్తులో జీపీఎస్ విధానంలో టోల్ వసూలు చేయనున్నామని చెప్పారు అంటే వాహనానికి ఉండే జిపిఎస్ సిగ్నల్ ద్వారా వాహనం హైవేపై ఎంత దూరం ప్రయాణించిందో లెక్కించి ఆటోమేటిక్గా బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు వసూలయ్యేలా కొత్త పద్ధతి ప్రవేశపెట్టనున్నారు అంటే ఫాస్టాగ్నే ఇంకాస్త అభివృద్ధి చేసిన విధానం అన్నమాట అంటే ఇకపై మీరు ప్రయాణించే వాహనం ఎక్కడా ఆగక్కర్లేదు ప్రయాణిస్తుండగానే పేమెంట్ జరిగిపోతుంది ఇక మరోవైపు దేశంలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు రహదారుల్లో ఉన్నటువంటి రైల్వే గేట్లను తొలగించి ఆ స్థానంలో పదివేల కోట్ల రూపాయలతో ఉచితంగా ఒంతెనను నిర్మించనున్నామని కేంద్ర మంత్రి తెలిపారు జాతీయ రహదారులపై ప్రతి మూడు మీటర్లకు ఒక మొక్క నాటాలనే నిబంధనతో రాజమండ్రి పరిసరాల్లోని నర్సరీలకు విపరీతంగా డిమాండ్ పెరిగిందని నితిన్ గడ్కరీ చెప్పారు హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేను ఆరు లైన్లుగా విస్తరించాల్సి ఉన్నప్పటికీ చేయకపోవడంపై మంత్రి స్పందించారు వారం రోజుల్లోగా ఆ సమస్యను పరిష్కరిస్తామని కోర్టు కేసుల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు అయితే ఈ టోల్ గేట్ల విషయం వచ్చేసరికి మాత్రం కొన్ని చోట్ల రాజకీయ నాయకుల అండదండతో ఫాస్ట్ ట్యాగ్ విధానం కూడా అమలు చేయకుండా వసూళ్లకు పాల్పడుతున్నారు కావాలంటే మీ ప్రయాణాల్లో మీరు ఇది గమనించవచ్చు అక్కడ వారు ఓన్లీ క్యాష్ అని అంటారు ఈ ఫాస్ట్ ట్యాగ్ విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఇటువంటి వాటికి సైతం చెక్ పెట్టినప్పుడే పూర్తి స్థాయి ప్రశాంతత వాహనదారులకు ఉంటుంది